నాగేశ్వరరెడ్డి గారు ఫ్లోర్ లీడర్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపైన చాలా యాక్టివ్ గా ప్రజల ముందర తీసుకొస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఇవాళ రైతుల పక్షాన రైతుల కోసం ఒక మాట మాట్లాడుతూ ఆయన చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నదంటే దానికి కారణం రైతులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఏం సీట్లు రాలే. వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా గ్రామాలలో వచ్చినాయి. రైతులు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, నా చేతిలో చాలా కాయిదాలు ఉన్నాయని కూడా చాలా మంది అనుకుంటారు. ఇవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇందులో ఉన్నాయని కొన్ని యాడ్ చేస్తాం. వాళ్ళకి ఇంత పొడు మేనిఫెస్టో ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, యువతని మోసం చేసిండ్రు, ఎన్ఆర్ఐని మోసం చేసిండ్రు. ఇవాళ గద్దెనెక్కి అందరిని మర్చిపోయి, అన్ని వాగ్దానాలు మర్చిపోయి గరీబోల ఇల్లు కొలగొడతాను. ఒక 9 సంవత్సరాల పైన ప్రజాకంటక పాలన చూసినాం. అంటే అందులో కూడా చివరి 5 సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో, ఇక అదైతే పూర్తిగా రాచరికం, దుర్మార్గపు పాలన. మేము రాజకీయాలు ఇవి ప్రజాస్వామ్యం కాదు, మేము రాజులము, సామంతలు, ప్రజలందరూ మా బానిసలు. ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన, రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే వినాలి, ఓళ్ళు మాట్లాడొద్దు, మాట్లాడిన వాళ్ళ మీద దాడులు, కార్ల మీద, ఇళ్ల మీద దాడులు, అదేదో పూర్తి స్థాయిలో దొరల పాలన మనం 9 సంవత్సరాలు చూసి, అందులో లాస్ట్ 5 ఇయర్స్ మాత్రం పూర్తిగా ప్రజాకంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన చూసినందుకు వాళ్ళకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టి వాళ్ళని గద్దె నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కించారు. ఇక వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక అదేమో పూర్తి స్థాయిలో రాచరికము, ఇదేమో అరాచకం అయిపోయింది. ఎవరి ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు, తురుకోళ్ళకో న్యాయం, తెలుగులకో న్యాయం, చుట్టాలకో న్యాయము, సామాన్యుడికో న్యాయము. సామాన్యుడు ఇల్లు అయితే క్షణాలలో కూలిపోతుంది. ఇక ఓల్డ్ సిటీల మైనారిటీలో దిక్కు పోయేది లేదు, అటు దిక్కు చూసేది లేదు. అక్కడ పోతే రేవంత్, అటు పోతే ప్రతి 2వ ఇల్లు ఇల్లీగలే, ప్రతి 2వ భవనము కట్టడం ఇల్లీగలే. వీళ్ళు చేసిన వాగ్దానాలు అనేకం, అందులో రైతులకి బోనస్ ఇస్తా అన్నాడు, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు, రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇవాళ అది ఉంటే ఇయ్యము, ఇది ఉంటే ఇయ్యము, నానా కండిషన్లను పెట్టి రైతు రుణమాఫీని ఒక జోక్గా మార్చేసిండు. కేవలం 20-25% రైతులకి రుణమాఫీ చేసి 80% రైతులకి పంగనామం పెట్టిండు. బోనస్ ముచ్చట లేదు. ఇవాళ అతివర్షాలకు కానీ, ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతులకి ఎటువంటి సహాయం లేదు. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఒక పంట అగ్రికల్చర్ పాలసీ విధానం లేదు. ప్రపంచ స్థాయిలో
ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అవన్నీ పోయి చూడాల్సిన అవసరం కూడా లేదు. రేవంత్ ఇక్కడ మనకి 20-30 కిలోమీటర్ ఎంత ఉంటుందన్న గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ 50-60 కిలోమీటర్ ఉంటుందా? 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నట ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నట. అస్పరాగస్, అవకాడో, రకరకాల పంటలు అసలు 2014 నుంచి 24 దాకా రేవంత్ నీ చేతిలో ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ఎకరానికి ఎంత సంపాదిస్తున్నాడు? జర రైతులకి టూరిజం చేపియాడా? కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా అంకాపూర్కి పంపిస్తుండే రైతు డెలిగేషన్లని. ఇట్లా ఎట్లా చేస్తారు చూడు, అంకాపూర్ వాళ్ళు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారని. అది కాస్త ఇప్పుడు రేవంత్ నాకు ఒక సజెషన్, నా రిక్వెస్ట్, ఒక ఆల్ పార్టీ డెలిగేషను, ఆఫీసర్లు, రైతు నాయకులు, రైతు కూలీలు వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌస్కి డెలిగేషన్లు పంపిద్దాం. ఎకరానికి 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదిస్తున్నాడు? ఏమేం పంటలు వేస్తున్నాడు? భూసారం ఎట్లా పెంచుతున్నాడు? మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నాడు? ఇవన్నీ కూడా దయచేసి రేవంత్కి నాకు మనస్ఫూర్తిగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా, ఇవన్నీ మన రైతుల కోసం, రైతుల భవిష్యత్తు కోసం. రైతులకు ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, స్టెబిలిటీ రావాలి రైతులకి. ఎంతసేపు కేసీఆర్ పాలనల మస్తు కథలు చెప్పిండండి కేసీఆర్, భూసార పరీక్షలు చేస్తా అన్నాడు. కోఆర్డినేట్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కలిపి కోఆర్డినేట్స్ ఇచ్చి బ్రహ్మాండమైన పంటలు, ఏ పంటలు తెలంగాణలో పడితే మొత్తం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి. అసలు కేసీఆర్ మాటలు మాట్లాడితే, కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. అవి ఏ మాట కామాట, కేసీఆర్ నడిపిన రోజులు, ఉద్యమం నడిపిన రోజులు పులి కాస్త పోరగా లేబట్టి పిల్లి తయారైంది. కేసీఆర్ మాట్లాడితే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నమ్మిండ్రు, 15 ఏళ్ళు గదెలెక్కించిండ్రు. ఇవాళ పిల్లల అవినీతికి కేసీఆర్ బలైపోయిండు, కేసీఆర్ పార్టీ బలైపోయింది. మళ్ళా పార్టీ లేచేది లేదు, పెట్టేది లేదు. ఈ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు, ఈయన అయినాక కూడా రైతులని మొత్తం విస్మరించడం జరుగుతున్నది. సంవత్సరం దగ్గరకు వచ్చింది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడేమో వరి తప్ప వేరే పంట వేయద్దు, రైతులందరూ మనకు బానిసలుగా బతకాలి, ప్రభుత్వం కొంటేనే వాళ్ళకి పైసలు రావాలి, కొనుగోలు కేంద్రాల కోసం రైతులు వేచి చూడాలి, ఈ రకంగా ఉంటుంది. అండి బంగారు తెలంగాణ అని బంగారు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం, కేసీఆర్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు ఆయన, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసింది, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసింది. నట్టేట పోరాడాల కోసం నట్టేట ముంచిండు తెలంగాణ అని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.